ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం 2021లో విశాఖపట్నం నుంచి లదాఖ్ పల్సర్ ఎన్ఎస్ 160 మీద వెళ్ళిన అవినాష్ బ్రదర్ గురించి అయితే కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో ఈ పల్సర్ ఎన్ఎస్ 160 బైక్ లదాఖ్ లాంటి ప్రదేశంలో ఏ విధంగా పర్ఫామ్ చేసింది, సో ఆ బైక్ లదాఖ్ వెళ్ళడానికి ఈయన ఏ విధంగా ప్రిపేర్ చేశారు, అలాగే చాంగ్లా పాస్ దగ్గర ఆ మోటార్ సైకిల్కి వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి, పల్సర్ ఎన్ఎస్ 160 ఏ విధంగా పర్ఫామ్ చేసింది అత్యంత ఎత్తైనటువంటి ప్రదేశాల్లో తక్కువ ఆక్సిజన్ ఉన్నటువంటి సందర్భంలో, ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయా, వచ్చినటువంటి ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి, ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో డీటెయిల్డ్గా అయితే తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలోనికి అయితే వెళ్ళిపోదాం. అసలు అందే కోట్లేదు ఒకసారి ఎందుకు కొట్టండి ఎందుకు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలో ఆర్ట్స్. ఏంటి ఎంత దూరం నుంచి చెప్తాను అనుకుంటున్నారా, సో సముద్రాన్ని కవర్ చేస్తున్నామండి మనం. యాక్చువల్గా ఏంటంటే 160cc సిగ్మెంట్లో రెవల్యూషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది 17 PS పవర్ జనరేట్ చేస్తుంది, 14.6 Nm టార్క్ జనరేట్ చేస్తుంది, అది మరి ఇంకేదో కాదు పల్సర్ ఎన్ఎస్ 160. సో నేకెడ్ స్పోర్ట్స్ బైక్ అయినటువంటి ఈ పల్సర్ ఎన్ఎస్ 160 అనేది యంగ్స్టర్స్ ఎవరైతే ఉంటారో, సో వారికి నాన్న నీ చేతిలో డబ్బులు పెడతాను ఒక బండి కొనుక్కొని తెచ్చుకో అనేసి అంటే ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళి ఈ బండే కొనుక్కొని తెచ్చుకుంటారనమాట. అంతగా యూత్ని అయితే అట్రాక్ట్ చేసినటువంటి ఈ ఎన్ఎస్ 160 బైక్ ఏదైతే ఉందో, ఈ బైక్ని ఓన్ చేసుకున్నటువంటి అవినాష్ బ్రదర్ని అయితే నేను మీకు పరిచయం చేస్తాను. సో మరి మన ఊర్లో ఉన్నారు కదా పల్సర్ ఎన్ఎస్ 160ని ఓన్ చేసుకున్న వాళ్ళు, వాళ్ళ దగ్గర చేయొచ్చు కదా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఈ బైక్ని నేను ఎందుకు చూస్ చేసుకున్నానంటే మిమ్మల్ని పరిచయం చేయడానికి, ఈ బైకు ఒక స్పెషల్ కాస్ట్తో ఉందన్నమాట, అందుకనే నేను మీకు ఈరోజు అయితే దీన్ని పరిచయం చేస్తున్నాను. బ్రదర్ రండి. సో బ్రదర్ పేరు అవినాష్, రైడ్ విత్ అవి అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. బ్రదర్ మీరు ఏం చేస్తుంటారండి జనరల్గా? యాక్చువల్గా నేను అకౌంటెంట్ అని. అకౌంటెంట్, ఓకే. సీఏ చేశారు? సీఏ దగ్గర అకౌంటెంట్ నేను. యాక్చువల్గా ఒక సీఏ దగ్గర అకౌంట్స్ చూస్తుంటారు. ఓకే, అసలు యాక్చువల్గా మీ బైక్ రివ్యూ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటో తెలుసా అండి? తెలియదు. మీరేమనుకుంటున్నారు? లేదు, లదాఖ్ ట్రిప్ అనుకుంటున్నా. మీరు లదాఖ్ వెళ్ళి వచ్చారు ఈ బైక్ మీద. సో లదాఖ్ వెళ్ళి వచ్చారు కదా, అంటే యాక్చువల్గా ఏంటంటే అక్కడ అన్ని రకాలైనటువంటి రోడ్లు ఉంటాయి, మంచి రోడ్లు ఉంటాయి. మన ఊరు నుంచి వెళ్ళేటప్పుడు అన్ని రకాల రోడ్లు పరిచయం అవుతాయి, అక్కడ అడ్వెంచర్స్ పరిచయం అవుతాయి, టూరర్స్ పరిచయం అవుతాయి, అన్ని రకాల రోడ్లు పరిచయం అవుతాయి కదా. సో ఆ రోడ్లన్నింటిలో ఈ బైక్ ఏ విధంగా పర్ఫామ్ చేసింది, అక్కడికి వెళ్ళడానికి మీరు ఈ బైక్ని ఏ విధంగా మాడిఫై చేశారనే అంశాల గురించి పూర్తిగా తెలియజేయడం కోసమే ఈ వీడియోలోని కాన్సెప్ట్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ బైక్ మీద మీరు లదాఖ్ వెళ్ళాలని ఎలా అనిపించింది? ఎలా అనిపించింది అంటే మన దగ్గర ఉన్న బడ్జెట్లో మన బండి మీద, మన ఓన్ బండి మీద మనం వెళ్తే అది వేరే లెవెల్లో ఉంటుందని నా పర్సనల్ ఫీలింగ్ అది. ఓకే అన్నారు, మా వాళ్ళు కూడా అన్నారు అది చాలా చిన్న బండి, 160cc నువ్వేం వెళ్తావు, అక్కడ దాకా వెళ్ళలేవు, చాలా మంది చెప్పారు. కానీ నేనైతే నాకు తెలిసి మన వాళ్ళు ఆల్రెడీ మోటార్ బ్లాగర్స్ చాలామంది, మన హరణ్ కానీ ఇంకా కొంతమంది ఉన్నారు, పేర్లు పర్ఫెక్ట్గా కాదు కానీ ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళు స్పెండర్ మీద ప్లాటినం మీద వెళ్ళినప్పుడు ఈ బండి చిన్నదని నేనైతే అనుకోవట్లేదు, 100% నేను అనుకోను. ఎందుకు అంటే వాళ్ళు 110cc భయపడకుండా అంత దూరం వెళ్ళి వీడియోస్ తీసి చక్కగా అంత ఎక్స్ప్లోర్ చేసినప్పుడు మనం ఈ బండి మీద ఎందుకు వెళ్ళామని నా డౌట్, అంటే నా పర్సనల్ డౌట్ అనమాట అది. సో నేను మా బావగారు బ్రదర్స్ తెలుగు ట్రావెలర్స్ అని ఆయన నేను ఒకేసారి అనుకోని, యాక్చువల్గా ఇప్పటి నుంచో ఉండేది ఆయనకి ఉంది డ్రీము. సో ఎలా అయినా ఇది సారీ ఇంక ఇప్పుడు తప్పితే మళ్ళీ అవదేమో అనిపించేసింది మాకైతే, మళ్ళీ లాక్డౌన్ పడిపోద్దేమో, అసలు అవుతాదో అవ్వదో ఆ టెన్షన్లో ఉండిపోయి ఇలా కాదని చెప్పి ఇద్దరం అప్పటికప్పుడు అనమాట ఇంకా ఎలా అయినా వెళ్ళిపోవాలి సడన్గా అంత ప్లానింగ్, అప్పటికప్పుడు కొత్త టైర్లు, హ్యాండిల్ చేంజింగ్ మొత్తం అన్నీ చేయించుకొని ఒకటే జంప్ ఇంకా మొత్తానికి సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఓకే, ఎన్ని కిలోమీటర్లు వచ్చిందండి అప్ అండ్ డౌన్ లదాఖ్? మొత్తం మనకి ఒక 8000 కిలోమీటర్స్ వరకు వచ్చింది. తగరపల్స్ నుంచి మళ్ళీ తగరపల్స్ రావడానికి 8000 కిలోమీటర్స్ పట్టింది. వచ్చింది. ఓకే, ఒకవైపు 4000 కిలోమీటర్స్. ఈ 8000 కిలోమీటర్స్ స్టెచ్లో మీకు ఈ బైక్ ఏమైనా ప్రాబ్లం ఇచ్చింది ఎక్కడైనా? చాంగ్లా పాస్ దగ్గర, ప్యాంగాంగ్ నుంచి చాంగ్లా పాస్ వెళ్ళే రూట్లో ఆక్సిజన్ లెవెల్స్ మనకే లేవు. ఆ టైంలో ఏమైందంటే వెహికల్ ఆటోమేటిక్గా సెల్ఫ్ ఇస్తున్న స్టార్ట్ అవ్వట్లేదు, ఆగిపోతుంది, ఆటోమేటిక్గా ఆగిపోతుంది. కార్పొరేట్ ట్యూన్ చేయించారండి అప్పుడు? వెళ్ళే ముందు చేయించాను నేను, దానికి ముందు చేయించాను, తర్వాత ఇంకా ఓకే అనమాట.
అక్కడ నాకు మన తమిళ్ బ్రోస్ ఇచ్చిన అడ్వైస్ ఏంటి అంటే అలాంటి సిచ్యువేషన్లో ట్యాంక్ కానీ మనం ఓపెన్ చేసి ఉంచినట్టయితే దీనికి ఆక్సిజన్ ఉంటుందంట. అది నిజంగా చాలా వాల్యుబుల్ పాయింట్, నాకు అప్పటి వరకు నిజంగా తెలియదు. అయిపోతుంది అయిపోతుంది అంటే వాళ్ళు వచ్చి ఓపెన్ చేసి ఉంచేసి డెఫినెట్ గా వెళ్తుంటే వెంటనే అందుకుంది అండి. అది వీడియోలో కూడా మన వీడియోలో కూడా పర్టికులర్ గా ఉంది. ఓకే ఓకే సూపర్ అండి. యాక్చువల్గా ఏం జరుగుద్ది అంటే కంబషన్ ఛాంబర్లో కార్బరేటర్ వేరియంట్లో ఏం జరుగుద్ది అంటే పిస్టన్ అనేది కిందకి వెళ్ళేటప్పుడు ఎయిర్ ఫ్యూయల్ మిక్స్చర్ని సక్ చేసుకుంటుంది. సో ఎయిర్ ఫ్యూయల్ మిక్స్చర్ని సక్ చేసుకునేటప్పుడు అక్కడ ఎయిర్లో ఉండే ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో వెళ్ళినటువంటి ఫ్యూయల్ని బర్న్అవుట్ చేస్తుంది, కంబషన్ చేస్తుంది. సో పదార్థం ఆక్సిజన్తో కలిసి మండడానికి కంబషన్ అంటారు. సో ఈ కంబషన్ జరగడానికి కావాల్సినటువంటి ఆక్సిజన్ అయితే ఉండదు, ఫ్యూయల్ అయితే వెళ్తుంటుంది, మిగతా వాయువు వెళ్తుంటుంది, కానీ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉండడం వల్ల అది బర్న్అవుట్ అవ్వదు అన్నమాట. సో అడిషనల్ ఆక్సిజన్ అనేది మనకి ఈ దీని ద్వారా కూడా పంపించేటటువంటి టెక్నాలజీ. అదే మనకి ఫ్యూయల్ ఇంజెక్షన్ వేరియంట్ అనుకోండి, లో ఆర్పిఎంలో స్టార్ట్ అవుద్ది. లో ఆర్పిఎంలు ఎందుకు స్టార్ట్ అవుద్ది అంటే అక్కడ ఉండే ఆక్సిజన్ ఎంత అయితే ఉందో దానికి తగ్గట్టు ఫ్యూయల్ పంపిస్తుంది. సో కార్బోరేటర్లు ఆల్రెడీ కాదు ప్రీ ట్యూన్డ్ కాబట్టి మనకి ఆక్సిజన్ లెవెల్ తక్కువైనప్పుడు బండి ఇబ్బంది పెడుతుంది అన్నమాట. ఇది అక్కడ ఒక్క దగ్గర తప్ప నాకు ఇంకెక్కడా భయమే లేదు. నెక్స్ట్ వాటర్ క్రాసింగ్ దగ్గరకు వచ్చేసరికి దీనికి యాక్చువల్గా పర్టికులర్గా కిందకు ఉంటుంది సైలెన్సర్. ఈ అండర్బెల్లి సైలెన్సర్ అనేది వాటర్ క్రాసింగ్ దగ్గర మీకు ఏమైనా లేదు పర్లేదు, మన వాళ్ళు వచ్చేసి పుష్ చేయడం వల్ల వెళ్ళింది, లేదంటే బండి అక్కడ ఆగిపోద్ది, ఆగిపోతే ఏమో వెంటనే వాటర్ వెళ్ళిపోద్ది కదా, అది ఒక్కటే భయం, అంతకు మించి ఇంకేమీ లేదు నాకు. ఓకే ఓకే 100% బండి అయితే నేను సజెస్ట్ చేస్తాను లదాఖ్కి. కాకపోతే ఆ చాంగ్లా పాస్లో కానీ ఇంకా కొన్ని కొన్ని ప్లేసెస్ ఉన్నాయి మన వీడియోలో పూర్తిగా చూడొచ్చు, అది ఆ ఏరియాలో మాత్రం కొంచెం దీనికి మనం ప్రిపేర్ అయ్యడం బెటర్. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఉన్నవన్నీ కూడా ఫ్యూయల్ ఇంజెక్షన్ వేరియంట్ వచ్చాయండి. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఎన్ఎస్ అన్ని కూడా ఫ్యూయల్ ఇంజెక్షన్ వేరియంట్ వచ్చింది కాబట్టి మనకి ప్రాబ్లం లేదండి. ఓకే ఇది యాక్చువల్గా 19 మోడల్ కాబట్టి కార్బరేటర్ వేరియంట్ అన్నమాట. ఇప్పుడున్న రాయల్ ఎన్ఫీల్డ్ కూడా అక్కడ ఇబ్బంది పెట్టదు, ఎందుకంటే ఫ్యూయల్ ఇంజెక్షన్ వేరియంట్. అదే కార్బరేటర్ వేరియంట్ లో ఉన్నటువంటి రాయల్ ఎన్ఫీల్డ్ అయితే ఇబ్బంది పెడుతుంది. అది పెట్టింది అందుకే అది అడుగుతున్నాను. అది యాక్చువల్ గా BS3 మోడల్ అది కూడా ఒక్కొక్క దగ్గర కార్బరేటర్ వేరియంట్ ఏదైతే ఉంటుందో ఇదే చెప్తాను, ప్రీ ట్యూన్డ్ అన్నమాట. ఎంత ఫ్యూయల్ వెళ్ళాలి ఎంత ఎయిర్ వెళ్ళాలి ముందే ట్యూన్ చేసి ఉంటుంది, అందుకని అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ట్యూన్ చేయిస్తారనమాట. ఎయిర్ ఎక్కువ వెళ్ళేటట్టు ఫ్యూయల్ తక్కువ వెళ్ళేటట్టు ట్యూన్ చేస్తారు. మనం ట్యూన్ అయితే చేయించలేదు అందుకని చెప్పేస్తే మీకు కలుగుంది. సో లదాఖ్ వెళ్ళడానికి బైక్ మాడిఫికేషన్ ఏం చేయించారండి మీరు? మాడిఫికేషన్ అంటే యాక్చువల్గా నాకు హ్యాండిల్ నచ్చలేదు ఫస్టే, దీని గురించి సపరేట్గా మనం హ్యాండిల్ చేంజింగ్ వీడియో కూడా పెట్టాం. ఇదైతే డ్యూక్ తీసుకున్నాను నేను. ఓకే ఇదిగోండి బ్రదర్ అయితే హ్యాండిల్ బార్ డ్యూక్ది వేయించారు ఈ బండికి. సో లాంగ్ రైడ్ వెళ్ళడానికి ఉద్దేశంతో హ్యాండిల్ బార్ హైట్స్ కూడా వేయించారనమాట, చూసారు కదా హైట్ చేశారు. ఇది సపరేట్గా అంటే లాంగ్ వెళ్ళేటప్పుడు ఇక్కడ ఈ సైడ్లో యాక్చువల్గా మనకి కంఫర్ట్ ఎలా ఉండాలన్న దాన్ని బట్టి నేను కరెక్ట్గా పెట్టించుకున్నాను. నాకైతే హ్యాండిల్ చేయించడం 100% వర్తిబుల్ అని అనిపించింది. డైరెక్ట్ షోరూమ్లోనే తీసుకున్నాను, నేను సపరేట్గా మెకానిక్తో చేయించు. ఓకేనండి. లేదు టైర్లు కొత్త వేయించుకున్నాం అంతే. MRF టైర్ వేయించారు. రోడ్ గ్రిప్ ఎలా ఉంది? టైర్ల విషయంలో 100% దానికి పైసా వసూలు అని అంటాను నేను. ఓకే నెక్స్ట్ ఈ బ్రేక్స్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తుందండి ఈ బండి? బ్రేక్ విషయంలో నాకు యాక్చువల్గా ఈ బ్రేక్ ఉంది కదండి ఫ్రంట్ బ్రేక్, ఇది వెళ్ళి వచ్చిన తర్వాత నుంచి జస్ట్ ఇలా ప్రెస్ చేస్తుంటే కంప్లీట్గా దిగిపోతుంది. ఓకే ఓకే పంప్ వదిలేసింది. పంప్ ఎగ్జాక్ట్లీ పంప్ వదిలేసింది అక్కడ. ఇది ఇది క్యాప్ ఇప్పేసి పంప్ కొట్టేస్తే సరిపోతుంది అంతేనా? నేను హ్యాకింగ్గా దీనికి ఏదో అయిపోయింది. రిజర్వాయర్ ఉంటుంది కదా, ఇందులో చాలా ఫుల్ ఉంది. ఎక్కడైనా ఎయిర్ బ్లాక్ ఉందనుకోండి, ఎయిర్ బ్లాక్ ఉంటే ఏమవుతుంది అంటే ఇది పాస్కల్ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది కదా. ఇక్కడ మరి ఇప్పుడు సూత్రాలు అన్నీ ఇప్పుడు బోల్డ్ అయిపోద్ది అండి. ఇంజిన్ ఆయిల్ మీరు ఏది యూజ్ చేశారండి లదాఖ్ వెళ్ళి రావడానికి? నేను క్యారీ చేశాను కంప్లీట్గా, క్యాస్ట్రోల్ చేసుకున్నాను గోల్డ్. నాకు అది అంటే చాలా మంది చెప్పారు ఉన్నాయి చాలా అని, నాకు అది ఎందుకంటే ఫస్ట్ నుంచి బండి తీసుకున్న దగ్గర నుంచి నేను అదే వాడుతున్నాను పర్టికులర్గా, మరి మార్చడం ఇష్టం లేక అదే కంటిన్యూ చేస్తాను. నేను క్యారీ కూడా చేశాను ఒక 2 బాటిల్స్ చూపించాను కూడా, అది కూడా మన వీడియోస్. ఓకే సిట్టింగ్ కంఫర్ట్ ఏ విధంగా ఉంది? మీకు బ్యాక్ పెయిన్ ఏమైనా వచ్చిందా? బ్యాక్ పెయిన్ అయితే 100% వస్తుందనే చెప్తాను ఈ బండి, ఎందుకంటే అది చాలా సస్పెన్షన్ తక్కువే ఉంది దీనికి. అంటే అంత లాంగ్కి అయితే కాదు, దీన్ని సపరేట్ సీట్ తీసుకున్నాం మనం, నార్మల్ ఉంది కదా ఎయిర్ఫీల్డ్ అది తీసుకున్నాం నేను. సో దాంతో అయితే ఓకే బాగానే మేనేజ్ చేయొచ్చు అంతే. ఓకే ఎగ్జాక్ట్లీ అయ్యి ఉండదు. ఎంత మైలేజ్ ఇచ్చింది మీకు లాంగ్లో? అంటే ఇటు నుంచి వెళ్ళినప్పుడు బాగానే వచ్చింది బుజ్జి ఉండ, అటు నుంచి వచ్చినప్పుడు వైజాగ్ వచ్చి రాగానే చూసుకునే 25కి వచ్చింది మైలేజ్ పడిపోయింది. కంప్లీట్గా మైలేజ్ పడిపోయింది అప్పుడు కరెక్ట్గా అదే టైంలో మీరు వీడియోస్ అనమాట కార్బరేటర్తో ఇచ్చేసేది దానికోసం సపరేట్గా ఒక ఇంజెక్షన్. అప్పటి నుంచి అనుకుంటున్నాను యాక్చువల్గా మిమ్మల్ని కలుద్దాం మాట్లాడదాం. నెక్స్ట్ మీకు గుర్తుందా సంతోష్ అని
ఆల్రెడీ బ్లాగ్ లో కూడా నేను చూపించాను, మీ కొత్త వలస నుంచి వచ్చిన అబ్బాయి తను కూడా కలిశాడు యాక్చువల్లీ అక్కడే కరెక్ట్ గా. బండి చూసి తను ఎదుగుతున్నాడంట, ఎక్కడ ఉన్నాడు అన్ని ఎక్కడ కరెక్ట్ కాశ్మీర్ లో ఎక్కడ బోట్ హౌస్ దగ్గర అక్కడ కనిపించారు అనమాట. అప్పుడే వీడియోలో కూడా చెప్పాను అసలు ఏపీ బండే కనబడలేదు అక్కడ. కానీ ఆ ఎక్స్పీరియన్స్ ఇంక వేరే లెవెల్ అన్నది, నేను ఎక్స్ప్రెస్ చేయలేదు, నేను ఎక్స్ప్రెస్ కూడా చేయలేను. అది అంతా అదొక మెమొరబుల్ అండి. ఎవరైనా వర్ణాతీతం అంటారు చూసారా, ఎగ్జాక్ట్లీ అలా అయిపోయింది. మన తెలుగులో నిజానికి అన్ని రకాల బళ్ళతో వెళ్ళి వచ్చేస్తున్నారండి. అది నిజంగా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సిన మూమెంట్ నిజంగా. ఎందుకంటే ఒకటి సీరియస్లీ మనం వెళ్ళిన తర్వాత రకంగా అనిపించింది ఏంటంటే అందరూ సపోర్ట్ చేస్తారు. ఒక రైడరు ఆడు ఏ రైడర్ అయినా, తెలుగు అయినా హిందీ అయినా మరాఠీ అయినా ఇంగ్లీష్ అయినా బెంగాలీ అయినా ఎవరైనా కూడా రైడర్కి ప్రాబ్లం ఉంది అంటే వెళ్తున్న బళ్ళు ఆగుతున్నాయి. అది నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే, సోలో రైడ్ చేసిన ప్రాబ్లం లేదా లద్దాఖ్కి? సోలో రైడ్ అయితే నేను 100% ప్రిఫర్ చేస్తాను. ఎవరైనా వెళ్తే పర్లేదా, మరీ మనం అనుకున్నంత డేంజర్ కాదా? లేదు, సోలో నేను ప్రిఫర్ చేయట్లేదు అన్న. ఎందుకంటే సీరియస్లీ నేను ఒకసారి ఢిల్లీ దాకా ఆగ్రా వరకు వెళ్ళొచ్చాను సోలోగానే వెళ్ళాను. కొన్ని ఏరియాస్ కొంచెం భయపెట్టాయి, అంటే నైట్ టైము ఇంకే మనం సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ కాదు కదా, నలుగురు స్థాపెట్టడానికి సినిమాలో చూపించినట్టు అస్సలు ప్రిఫర్ చేయను. ఎందుకంటే నేను వెళ్ళి వచ్చాను కాబట్టి పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, ఇది మీ ద్వారా అందరికీ తెలియాలి. సోలో రైడ్లు చాలా మంది అనేసుకుంటారు పీస్ ఉంటుంది బొంగు ఉంటుంది ఉంటుంది, కాదన్ను. ఎంతవరకు మన లిమిట్స్లో మన ఏరియాలో మన లాంగ్వేజ్ మన దీని వరకు. ఇన్ కేసు మనం రైడ్ చేయాలి, నైట్ టైం రైడ్ చేయాల్సి వస్తుంది, అప్పుడైతే మాత్రం చేయకూడదు, ఖచ్చితంగా ఇబ్బంది పెట్టాలి. 100% ఇబ్బందే, 100%. నేను ఆల్రెడీ ఈ మధ్య రీసెంట్ కొన్ని వీడియోస్ కూడా చూస్తున్నాను, ఎవరో లేడీస్ ఎవరో బండి కారు ఆపడం మీరు చూసే ఉంటారు కదా, లేడీస్ కారు ఆపడం తర్వాత వెంటనే 10 మంది దాకా వచ్చాను. ఎందుకు మనం వద్దండి ఆ పంచాయతీలో, మేము హ్యాపీగా వెళ్ళామా, యూ ఎంజాయ్ చేసాము, మన వాళ్ళకి చూపించాము, వచ్చేసాము. ఓకే, చాలా థ్యాంక్స్ అండి. నిజంగా 160cc సెగ్మెంట్ మీద మీరైతే ఒక అడ్వెంచర్ చేశారు, అందుకే మన సబ్స్క్రైబర్లకి అయితే దీన్ని తెలియజేయాలనిపించింది. తప్పకుండా, అసలు నిజంగా నన్ను పిలవడం నిజంగా నాకు చాలా థ్యాంక్స్. నేనైతే థ్యాంక్స్ చెప్పాలి మీకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫ్రెండ్స్ చూశారుగా వీడియో, 160cc సెగ్మెంట్ మీద లద్దాఖ్ వరకు వెళ్ళొచ్చినటువంటి అవినాష్ గారికి మన ఛానల్ తరఫున అయితే కంగ్రాచులేషన్స్ చెప్దాం. సో సేఫ్గా వెళ్ళి సేఫ్గా తిరిగి వచ్చారనమాట. ఆయన ఏ హ్యాండిల్ బార్ యూస్ చేశారు, ఏ టైర్లు యూస్ చేశారు, ఏ ఇంజినాలు యూస్ చేశారు, బండి మైలేజ్ ఎంత వచ్చింది, సో ఆఫ్ రోడ్లో ఏమైనా ఇబ్బంది పెట్టిందా, లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇబ్బంది పెట్టింది, ఈ విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో చూశారు కదా. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో రైడ్ విత్ అవి ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. లద్దాఖ్ సిరీస్ అయితే చూడండి, చాలా బాగున్నాయి బ్లాగ్స్, నేను కూడా చూశాను. సో అందరికి నమస్కారం, థ్యాంక్ యూ.